అందరికీ నమస్కారం అండి చాలామంది మా కోడు నిన్నంతా బాగానే ఉందండి నిన్న మార్నింగ్ అంతా నిన్న సాయంత్రానికి కోడి కొంచెం లైట్గా కాళ్ళు ఎత్తే ఎత్తి నడుస్తుంది మేము ట్రైబివేట్ ఇంజక్షన్ చేసాము కానీ ఈరోజు మార్నింగ్ కల్లా కోడి పూర్తిగా కింద పడిపోయిందండి లేదు పైకి లేపి నుంచో పెడితే వెనక్కినకి వాలిపోయి పడిపోతుంది తాగినోడి పడిపోయినట్టు పడిపోతుంది ఏదన్నా మెడిసిన్ ఉంటే చెప్పండి అంటే మన వాళ్ళు కొంతమంది దాన్ని కాళ్ళ పట్లు అని అనుకుంటారు నిజానికి అవి కాళ్ళ పట్లు కాదు కాళ్ళ పట్లు వేరు దీన్ని పక్షవాతం అంటారు పారాలసిస్ ఇప్పుడు మన మనుషుల్లో ఎలాగైతే పక్షవాతం వచ్చిందో కోళ్ళలో కూడా పక్షవాతం లాంటివి వస్తూ ఉంటాయి కానీ పక్షవాతం అనేది ఒక కారణం వల్ల అయితే కాదు ఒకటి రాణీకేట్ అంటే కొక్కెర తెగులు అంటాం కదా ఆ కుక్కెర తెగులు న్యూ న్యూకాషియల్ డిసీజు వీటిలో ఉండేటువంటి ఒక సిమ్టమ్ కూడా పక్షవాతం ఇంతే కాకుండా భయంకరంగా కొట్టేసుకున్నప్పుడు ఆ నాడీ మండల వ్యవస్థ అనేది డ్యామేజ్ అవ్వటం వల్ల కూడా ఇలాంటి పక్షవాతం లక్షణాలు వస్తూ ఉంటాయి ఇంతేకాకుండా కోళ్ళు ఏదైనా కానీ విషం కలిసినటువంటి అంటే విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు దానాగా తీసుకున్నప్పుడు మనం ఆ కోడి బతకాలి మామూలుగా విషపూరితం ఏంటంటే కోడి బతకదు బతకాలి అని చెప్పి మనం ఏదో ఒక హైట్రోపిన్ సల్ఫేట్ లాంటివి ఇంజక్షన్ చేస్తాం ఆ ఇంజక్షన్ చేసినప్పుడు కోడి బతికిద్ది కానీ అది తిన్నటువంటి విషపూరితమైన ఆహార పదార్థాల వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కోళ్ళకి నాడీ మండల వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది కేంద్ర నాడీ వ్యవస్థ లాంటివి కొంచెం డ్యామేజ్ అవుతాయి సో అటువంటి ఆ సిస్టమ్ డ్యామేజ్ అవటం వల్ల పక్షవాతం లాంటివి కూడా వస్తూ ఉంటాయి మరి ఒకవేళ ఈ విషపూరిత ఆహార పదార్థాలు తిన్నప్పుడు కోడి రికవర్ అవడానికి అయితే పక్షవాతం వచ్చినప్పుడు ఛాన్స్ లేదు ఒకవేళ కోళ్ళు కొట్టుకున్నప్పుడు కావచ్చు రాణికేట్లో ఉన్నప్పుడు రాణికేట్లో ఉన్నటువంటి పక్షవాతానికి కావచ్చు ఒకవేళ ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మనం హోమియోపతి వాడుకుంటాం ఇంగ్లీష్ మెడిసిన్ లేదు దానికి హోమియోపతియే ఉంది సో ఆ హోమియోపతితో పాటు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వేరు పౌడర్ అంటే వేరు యొక్క పౌడర్లో పొడితో గనక మనం వైద్యం చేసుకుంటే ఆ హోమియోపతితో పాటు ఇది సపోర్ట్గా వాడుకోవటం వల్ల కొంచెం తొందరగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫస్ట్ది అక్కల కర్ర వేరు పౌడర్ ఒక మూడు గ్రాములు తీ సపరేట్గా పెట్టుకోండి ఫస్ట్ ఆ తర్వాత సొంటి పౌడర్ ఒక మూడు గ్రాములు సన్నరాష్ట్రం పొడి ఒక మూడు గ్రాములు రెండింటినీ కలిపి ఒక బౌల్లో ఒక స్టీల్ బౌల్లో వేసి శుభ్రంగా వేయించండి మామూలు సగం మీదే వేయించండి దాంట్లో నీళ్ళు కానీ నూనె కానీ ఏమీ కలపద్దు వేయించేసి తర్వాత ఆ పౌడర్ తీసిన తర్వాత దాంట్లో మీరు స్టార్టింగ్లో పెట్టారు కదా అక్కలకర్ర వేరు పౌడర్ అది కలుపుకొని స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని ఇన్ని రోజులు ఉండదు అన్ని రోజులు ఉండదు ఉండదు మీరు రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యే ప్రదేశంలో స్టోర్ చేసుకోండి ప్రతిరోజు ఏదైతే ఇలాంటి పక్షపాతం లక్షణాలు ఉన్నటువంటి కోడికి ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఒక చెంచా తేనె తీసుకొని దాంట్లో ఈ మీరు మూడు కలిపినటువంటి మూడు మిశ్రమాలు కలిపినటువంటి పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఒక రెండు చిట్కాళ్ళు ఆ స్పూన్ను తేనెలో వేసి కలిపి కోడికి కొంచెం నోట్లు అదంతా నాలుగు మీద నాకిచ్చేసేయండి లో శుభ్రంగా చేయలతో తీసి లోపల నోటికి పూసేసేయండి నోటి లోపల సో ఈ విధంగా చేసుకుంటే రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది ఇలా చేసిన ప్రతి ఒక్కటి రికవర్ అవుతుంది అని అయితే లేదు బాగా ఎక్కువగా పక్షవాతం లాంటిది ఎఫెక్ట్ అయితే కనుక తగ్గదు ఏదో ఒక రోజు రెండు రోజులు లాంటి ఇలాంటి పక్షవాతం సమస్యలు ఉన్నప్పుడు చేసుకుంటే కొంచెం ఎంతో కొంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి మెడిసిన్ ప్రతి కోడికి పనిచేసేది లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మెడిసిన్లు కొన్ని కోళ్ళకి పనిచేస్తుంది ఖచ్చితంగా పనిచేసేది కాబట్టి పక్షవాతం వచ్చింది అంటే కోడి నాశనం ఇంకా తిని పనికిరాదు సో మనం ఇలాంటి లక్షణాలు ఇలాంటి మందులు కనుక వాడుకుంటే నాశనం అయిపోయిన కోడి బతికిద్దాము లక్ష రూపాయలు కోడి పోతుంది ఇలాంటివి చేసుకుంటే బతికిద్దాము పదివేల రూపాయల కోడి పోతుంది ఇలాంటివి చేసుకుంటే బతికిద్దాము కదా చేయండి కాకపోతే వ్యాధి సోకినటువంటి కోడిని సపరేట్గా పెట్టుకొని మిగిలిన కోళ్ళతో కలిపి ఉంచకుండా చాలా చక్కగా ఒక చిన్న పిల్లోడిని మన పిల్లల్ని ఎలాగైతే మనం డీల్ చేస్తామో ఆ కోడిని కూడా అలాగే పువ్వమ్మ పువ్వమ్మ అని డీల్ చేయాలి అప్పుడు మాత్రమే అటువంటి సమస్యలు తొందరగా రెక్టిఫై అవడానికి అవకాశం ఉంటుంది గుంపులో పడేసి యా బతికే చేసే సెట్ అయిపోదాన్ని అనుకోండి అది అవ్వదు కాబట్టి దాన్ని డివైడ్ చేసుకొని వైద్యం చేయండి తగ్గిపోతుంది సో అది మరి పరిస్థితి ఇంకొక మెడిసిన్ ఇన్ఫర్మేషన్ గురించి మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్